హాయ్, వెల్కమ్ టు పర్ణిక మ్యాథ్స్. ఇంటర్ మ్యాథ్స్ 2 ఏమో ఈరోజు కొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్ వచ్చి 12 మార్క్స్. మా 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ రెండు, 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ రెండు వస్తాయి. ఈ చాప్టర్ చాలా ఈజీ మా, దీంట్లో ఉండే ఫార్ములాస్ కానీ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు, ఈజీగా 12 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. మరి స్టార్ట్ చేద్దామా? అసలు పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్ అనేవి ఎక్కడ వాడతాం, పర్మిటేషన్స్ అంటే ఏంటి, కాంబినేషన్స్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. ఇప్పుడు మీరు ఎగ్జామ్లో ఒక 7 క్వశ్చన్స్ ఇస్తారు, దాంట్లో ఏవైనా 5 క్వశ్చన్స్ని రాయమని చెప్తారు కదా, ఇవంతా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మీద కిందే వస్తాయమ్మా. అంటే 7 క్వశ్చన్స్లో ఏదైనా 5 క్వశ్చన్స్ని ఆప్ చేసుకోవడమే ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ఓకేనా? ఎగ్జాంపుల్గా చెప్పా. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక హోటల్కి వెళ్తారు, మెనూలో చాలా ఐటమ్స్ ఉంటాయి, దాంట్లో మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో అది కూడా ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కిందకే వస్తుంది. మరి పర్మిటేషన్కి కాంబినేషన్కి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఏవైనా ఒక నంబర్స్ ఉన్నాయి తీసుకుందాం, 1, 2, 3, 4, 5. దీంట్లో నుంచి ఏవైనా 3 నంబర్స్ని సెలెక్ట్ చేయమంటే, సెట్ ఆఫ్ 3 నంబర్స్ని సెలెక్ట్ చేయమంటే, జస్ట్ 2, 3, 4 అని నేను సెలెక్ట్ చేశాను అనుకో, జస్ట్ సెలెక్ట్ చేస్తే అది కాంబినేషన్ అయిపోతుంది. పర్మిటేషన్స్ అంటే ఏంటంటే సెలెక్షన్ అండ్ అరేంజ్మెంట్. అంటే ఇప్పుడు జస్ట్ 3 నంబర్స్ని సెలెక్ట్ చేస్తే కాంబినేషన్ సరిపోతుంది, కానీ పర్ముటేషన్స్ ఏంటంటే సెలెక్ట్ చేసిన తర్వాత అరేంజ్మెంట్ కూడా, అంటే ఈ 2, 3, 4 అన్న నంబర్స్ని ఎలాగా 2, 3, 4 అని అరేంజ్ చేయొచ్చు, 4, 3, 2 అని అరేంజ్ చేయొచ్చు, 3, 4, 2 అని అరేంజ్ చేయొచ్చు, ఇంకా సో మెనీ టైప్స్. ఈ అరేంజ్మెంట్స్, సెలెక్షన్ ప్లస్ అరేంజ్మెంట్ రెండు కలిపితే పర్ముటేషన్ అంటారు, జస్ట్ సెలెక్ట్ చేస్తే వాట్లని కాంబినేషన్స్ అంటారు. అర్థమైందా పర్మిటేషన్స్కి కాంబినేషన్స్కి? జస్ట్ సెలెక్షన్ అయితే కాంబినేషన్, సెలెక్షన్ ప్లస్ అరేంజ్మెంట్ అంటే పర్ముటేషన్స్, ఓకేనా? మరి దీనికి సంబంధించిన ఫార్ములాస్ ఏంటో చూద్దామా. ఇక్కడ ఎన్పిఆర్, ఎన్సిఆర్ అని మీకు రెండు కనిపిస్తాయి, పి అంటే పర్ముటేషన్స్ అని, సి అంటే కాంబినేషన్స్ అని, ఓకేనా? ఎన్పిఆర్ అంటే ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ టేకెన్ ఆర్ అట్ ఎ టైమ్, దాన్ని ఎన్పిఆర్తో డినోట్ చేస్తాం. N number of dissimilar things taken R at a time. NPR equals to formula entante N factorial by N minus R factorial. Ante idi inko laaku raichu ela ante N into N minus 1 into N minus 2 and so on N minus R plus 1. Okay na? NPN ante N factorial ma. Ippudu meeku already nenu binomial theorem lo cheppichanu kada, 2 factorial ante ela raastam, 2 into 1. 3 factorial ante 3 into 2 into 1, ఏదైనా సరే 1 దాకా రాస్తామ్మా. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 into 3 into 2 into 1. అలాగే ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఎన్ ఇంటూ, ఇక్కడ 4 నుంచి 1 మైనస్ 1 అయింది, సో ఎన్ మైనస్ 1, మళ్ళీ మైనస్ 1 అయింది, సో ఎన్ మైనస్ 2 ఫ్యాక్టోరియల్ అని పెట్టచ్చు, లేదా ఎన్ మైనస్ 2 అండ్ సో ఆన్ ఎక్కడ దాకా వస్తుంది, 1 దాకా వస్తుంది, ఓకేనా? అర్థమైందా? ఎన్పిఎన్ అంటే ఎన్ ఫ్యాక్టోరియల్, ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎన్ మైనస్ 2 ఇంటూ ఎన్ మైనస్ 3 అండ్ సో ఆన్ అప్ టు 1 మా, ఓకేనా? అలా ఎక్కడికైనా ఆపాలంటే దానికి ఫ్యాక్టోరియల్గా పెట్టేయచ్చు. ఇక్కడ చూడండి, దీన్ని 4 into 3 ఫ్యాక్టోరియల్గా కూడా రాయొచ్చు, ఎందుకని 3 into 2 into 1 ఈజ్ నథింగ్ బట్ 3 ఫ్యాక్టోరియల్. దీన్ని కూడా 3 into 2 ఫ్యాక్టోరియల్గా కూడా రాయొచ్చు. ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ని 5 into 4 ఫ్యాక్టోరియల్గా రాయొచ్చు, లేదంటే 5 into 4 into 3 ఫ్యాక్టోరియల్గా రాయొచ్చు, ఓకేనా? ఇవన్నీ మనం రాసే మెథడ్స్ మా, ఇవి మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. లేదంటే దీన్ని 5 into 4 into 3 into 2 ఫ్యాక్టోరియల్గా కూడా రాయొచ్చు, ఓకేనా? 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 into 1. అలా మనకు నచ్చేదాకా రాసుకొని, అంటే ప్రాబ్లమ్ని బట్టి ఎక్కడి దాకా కావాలో అలా రాసుకోవచ్చు, ఓకేనా? మరి 2 నుంచి చెప్పారు 0 ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్ ఏమవుతుంది, 0 ఫ్యాక్టోరియల్ కానీ 1 ఫ్యాక్టోరియల్ వాల్యూస్ 1 అవుతాయమ్మా, ఓకేనా? NP0 వాల్యూ వచ్చి 1, ఓకేనా? ఇందాక చెప్పినట్లే ఇలా డిక్రీస్ చేస్తూ పోతామన్నామే, అలా ఇక్కడ డిక్రీస్ చేస్తూ రాసారు చూడండి. NPR అంటే ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 PR మైనస్ 1, లేదంటే ఎన్ మైనస్ 1 కూడా తీసుకుంటే ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎన్ మైనస్ 2 PR మైనస్ 2. ఇక్కడ నేను ఎలా రాశాను, అవి ఫార్ములాస్ మోడల్లో రాశారు. ఇక్కడ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎన్ మైనస్ 2గా రాయొచ్చు, ఎన్ మైనస్ 3 PR మైనస్ 3, ఓకేనా?
ఇంకొకటి ఎన్పిఆర్కి ఈ ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చు, ఎన్ మైనస్ వన్ పిఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఎన్ మైనస్ వన్ పిఆర్ మైనస్ వన్. ఓకేనా? ఏదైనా ఇట్లా నంబర్స్ ఇచ్చారనుకోండి, 1, 3, 5, 7, 9, ఎన్ని నంబర్స్ ఉన్నాయి ఇక్కడ? 5 నంబర్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5. సో ఎన్ వాల్యూ 5 అవుతుంది. సమ్ ఆఫ్ ఆల్ 4-డిజిట్ నంబర్స్ అని క్వశ్చన్లో అడిగారనుకోండి, ఆర్ వాల్యూ 4 అవుతుంది మా. సమ్ ఆఫ్ ఆల్ 4-డిజిట్ నంబర్స్ అన్నప్పుడు ఆర్ వాల్యూ 4 అవుతుంది. అప్పుడు ఫార్ములా వచ్చి ఎన్ మైనస్ వన్ పిఆర్ మైనస్ వన్ ఇంటూ సమ్ ఆఫ్ ద గివెన్ డిజిట్స్, అంటే 1+3+5+7+9 ఇంటూ 1, 1, 1 ఆర్ టైమ్స్, ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత? 4. సో ఎన్ని వన్స్ వస్తాయి? 4 వన్స్ వస్తాయి. ఓకేనా? అర్థమైందా? ఇలా నంబర్స్ ఇచ్చి దాంట్లో సమ్ ఆఫ్ ఆల్ 4-డిజిట్ నంబర్స్ అని అడిగారంటే ఆర్ వాల్యూ 4 అవుతుంది, ఎన్ వాల్యూ 5 అవుతుంది. ఫార్ములా వచ్చి ఎన్ మైనస్ వన్ పిఆర్ మైనస్ వన్ ఇంటూ సమ్ ఆఫ్ ద గివెన్ డిజిట్స్ ఇంటూ 1, 1, 1 ఆర్ టైమ్స్. ఓకేనమ్మా? ఇది 4 మార్క్స్ ప్రాబ్లంలో చాలా ఇంపార్టెంట్ మా, అందుకే చెప్తున్నా. మళ్ళీ ఈ డిజిట్స్లోనే మీకు 0 అనేది ఒక డిజిట్ అయితే, ఇప్పుడు ఎన్ వాల్యూ ఏంటి? 5, 1, 2, 3, 4, 5 అవుతుంది. ఆర్ వాల్యూ ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ 4 డిజిట్స్ అన్నాం కదా, సో ఆర్ వాల్యూ కూడా 4 అవుతుంది. బట్ ఫార్ములా చేంజ్ అవుతుంది, ఎందుకని 0 ఉంది కాబట్టి. ఫార్ములా ఏమవుతుంది అంటే ఎన్ మైనస్ వన్ పిఆర్ మైనస్ వన్ ఇంటూ సమ్ ఆఫ్ గివెన్ డిజిట్స్ ఇంటూ 1, 1, 1 ఆర్ టైమ్స్, అక్కడి దాకా సేమే, మైనస్ ఎన్ మైనస్ 2 పిఆర్ మైనస్ 2 ఇంటూ సమ్ ఆఫ్ గివెన్ డిజిట్స్ ఇంటూ 1, 1, 1 ఆర్ మైనస్ 1 టైమ్స్. అర్థమైందా? ఇక్కడ ఎన్ని వన్స్ వస్తాయి? ఆర్ ఈక్వల్స్ టు 4 కాబట్టి ఇక్కడ 4 వన్స్ వస్తాయి. ఆర్ మైనస్ 1 కాబట్టి ఇక్కడ ఎన్ని వన్స్ వస్తాయి? 3 వన్స్ వస్తాయి. ఓకేనా? ఈ ప్రాబ్లమ్స్కి అంటే నేను ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పాను. ఓకేనా? ఎన్ వాల్యూ ఆర్ వాల్యూ అనేది నేను ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పాను కాబట్టి ఇలా వస్తుంది. ఇవి ఫార్ములాస్ 4 మార్క్స్ ప్రాబ్లంలో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మా. ఓకేనా? మా నెక్స్ట్ చూద్దామా. చూడండి, ఒక రోలో ఎన్ థింగ్స్ ఉన్నాయి, దాంట్లో ఎ పర్మిటేషన్ ఆఫ్ దీస్ ఎన్ థింగ్స్ సచ్ దాట్ నన్ ఆఫ్ దెమ్ ఆక్యుపైస్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్ ఇస్ కాల్డ్ ఎ డిరేంజ్మెంట్ ఆఫ్ ఎన్ థింగ్స్. దానికి ఫార్ములా వచ్చి ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/2 ఫ్యాక్టోరియల్ మైనస్ 1/3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ మైనస్ 1 హోల్ పవర్ n ఇంటూ 1/n ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు n. అంటే ఎలాగా? ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ లో, సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు సెకండ్ ప్లేస్ లో, థర్డ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు థర్డ్ ప్లేస్ లో అలా కూర్చోమంటే, వాళ్ళు ఎలా కూర్చున్నారంటే సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ప్లేస్ లో, థర్డ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు సెకండ్ ప్లేస్ లో, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు థర్డ్ ప్లేస్ లో, అలా ఎలా అంటే అలా కూర్చునే సార్ మా. వీటిని డిరేంజ్మెంట్ ఆఫ్ ఎన్ థింగ్స్ అంటారు. ఇంకొకటి క్లియర్గా చెప్పాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఒక 5 లెటర్స్ పోస్ట్ చేశారు మా మీరు, ఒకటి తిరుపతికి, ఒకటి విజయవాడకి, ఒకటి నెల్లూరుకి, ఒకటి హైదరాబాద్కి, ఇంకొకటి వరంగల్కి. ఇలా పోస్ట్ చేసినప్పుడు వరంగల్కి వెళ్లాల్సిన లెటర్ హైదరాబాద్కి, నెల్లూరుకి వెళ్లాల్సిన లెటర్ తిరుపతికి, అలా ఎలా అంటే అలా వెళ్ళిపోయే లెటర్స్ దేని ప్లేస్కి అది రీచ్ అవ్వలేదు, ఏ ఒక్కటి వాటి ప్లేస్కి రీచ్ అవ్వలేదు, అలాంటప్పుడు ఈ ఫార్ములాను యూజ్ చేస్తాం. ఇప్పుడు అర్థమైందా? నెక్స్ట్, ఇప్పుడు ఏవైనా నంబర్స్ ఉంటాయమ్మా ఇలా రిపీట్ అవుతుంటాయి, 2, 2, 3, 3, 4 అలా రిపీట్ అయినప్పుడు పర్ముటేషన్స్ ఆఫ్ ఎన్ డెసిమిలర్ థింగ్స్ టేకెన్ ఆర్ అట్ ఎ టైమ్కి ఫార్ములా వచ్చి ఎన్ పవర్ ఆర్. అట్లీస్ట్ 1 రిపిటేషన్ అయితే ఎన్ పవర్ ఆర్ మైనస్ ఎన్పిఆర్. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఒక ఎన్ డిసిమిలర్ థింగ్స్ని ఒక సర్క్యులర్గా అరేంజ్ చేయాలంటే అప్పుడు పర్ముటేషన్స్కి ఫార్ములా, నెంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్ముటేషన్స్కి ఫార్ములా వచ్చి ఎన్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్. సర్క్యులర్ అరేంజ్మెంట్కి పర్ముటేషన్స్కి ఫార్ములా వచ్చి ఎన్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్. అదే గార్లాండ్ ఆఫ్ ఫ్లవర్స్ కానీ, చైన్స్ ఆఫ్ బీట్స్ అంటే చైన్ మోడల్లో ఇలా అరేంజ్ చేయాలంటే దానికి పర్ముటేషన్స్కి ఫార్ములా, సర్క్యులర్ పర్ముటేషన్స్కి ఫార్ములా వచ్చి ఎన్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ బై 2. ఓకేనా? నెక్స్ట్, ఒక ఎన్ థింగ్స్ ఉన్నాయి, దాంట్లో పి థింగ్స్ ఒకలాగా, క్యూ థింగ్స్ ఒకలాగా, ఆర్ థింగ్స్ ఒకలాగా ఉన్నాయి, ఇంకా మిగిలినవి ఇంకోలాగా ఉన్నాయి. అర్థమైందా? ద నెంబర్ ఆఫ్ లీనియర్ పర్ముటేషన్స్ ఆఫ్ ఎన్ థింగ్స్ ఇన్ విచ్ పి లైక్ థింగ్స్ ఆఫ్ వన్ కైండ్, క్యూ లైక్ థింగ్స్ ఆఫ్ సెకండ్ కైండ్, ఆర్ లైక్ థింగ్స్ ఆఫ్ థర్డ్ కైండ్ అండ్ ద రెస్ట్ ఆర్ డిఫరెంట్ ఈజ్, అలాంటప్పుడు ఫార్ములా ఏమవుతుంది అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై పి ఫ్యాక్టోరియల్ ఇంటూ క్యూ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. అంటే ఎలాగా? చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక 100 ఫ్లవర్స్ ఉన్నాయి, దాంట్లో 20 రోజెస్, 30 జాస్మిన్స్, 40 లిల్లీస్, మిగిలినవి
ఇంకొక రెస్ట్ ఆఫ్ ద వేరే వేరే టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఫార్ములా ఇది యూజ్ చేస్తాం, 100 ఫ్యాక్టోరియల్, అంటే ఈ దీని ప్రకారం చెప్తున్నాను, 100 ఫ్యాక్టోరియల్ బై 20 ఫ్యాక్టోరియల్ ఇంటూ 30 ఫ్యాక్టోరియల్ ఇంటూ 40 ఫ్యాక్టోరియల్ అలా అవుతుంది. మిగిలినవి రెస్ట్ ఆఫ్ ద టైప్ ఇక్కడ చూడండి, 40, 50, 60, 70, 80, 90 వచ్చాయి. ఇంకా మిగిలిన 10 ఫ్లవర్స్ అనేవి వేరే డిఫరెంట్ టైప్స్, సో అది తీసుకోం ఫ్యాక్టోరియల్ గా. ఓకేనా? నెక్స్ట్ రెండు, ద నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ ఎన్ డిసిమిలర్ థింగ్స్ టేకన్ ఆర్ ఎట్ ఎ టైమ్ కంటైనింగ్ ఎ పర్టికులర్ థింగ్ ఈస్ ఆర్ ఇంటూ ఎన్ మైనస్ వన్ పిఆర్ మైనస్ వన్, నాట్ కంటైనింగ్ ఎ పర్టికులర్ థింగ్ ఈస్ ఎన్ మైనస్ వన్ పిఆర్. కంటైనింగ్ ఎ పర్టికులర్ థింగ్ ఇన్ ఎ పర్టికులర్ ప్లేస్ ఈస్ ఎన్ మైనస్ వన్ పిఆర్ మైనస్ వన్. అంటే ఎలాగంటే, ఒక బాక్స్ ఉన్నాయి, ఆ బాక్స్లో చాక్లెట్స్ బిస్కెట్స్ ఉన్నాయనుకుందాం. ఖచ్చితంగా చాక్లెట్స్ ఉండాలి అంటే ఆర్ ఇంటూ ఎన్ మైనస్ వన్ పిఆర్ మైనస్ వన్ వాడతాం. ఖచ్చితంగా చాక్లెట్స్ ఉండకూడదు, బిస్కెట్స్ మాత్రమే ఉండాలి అంటే ఎన్ మైనస్ వన్ పిఆర్ వాడతాం. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, మా మళ్ళీ చాక్లెట్స్ బిస్కెట్స్ అని అడగద్దండి, నేను ఎగ్జాంపుల్గా మీకు అర్థం అవడానికి చెప్తున్నా. మళ్ళీ చాక్లెట్స్ పర్టికులర్గా ఈ ప్లేస్లోనే ఉండాలి, ఇన్నే ఉండాలి అని ఉంటే దానికి ఫార్ములా వచ్చి ఎన్ మైనస్ వన్ పిఆర్ మైనస్ వన్. ఇప్పుడు అర్థమైందా? నెక్స్ట్ నెక్స్ట్ కాంబినేషన్స్కి సంబంధించిన ఫార్ములాస్ మా. ఇప్పుడు ఎన్పిఆర్ అంటే మీరు ఎలా రాస్తారు, ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఎన్సీఆర్ అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. ఈ ఆర్ ఫ్యాక్టోరియల్ అనేది ఎక్స్ట్రాగా వస్తుంది. సో ఎన్సీఆర్ ఈక్వల్స్ టు ఎన్పిఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చా? ఎన్పిఆర్ అంటే మీకు తెలుసు, ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఎన్ మైనస్ టూ అండ్ సో ఆన్ ఎన్ మైనస్ ఆర్ ప్లస్ వన్. అలాగే ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే మీకు తెలుసు, ఆర్ ఇంటూ ఆర్ మైనస్ వన్ ఆర్ ఇంటూ ఆర్ మైనస్ టూ అండ్ సో ఆన్ 1 దాకా వస్తుంది. ఇక్కడ ఎన్సీఆర్ ఈక్వల్స్ టు ఎన్సీ ఎన్ మైనస్ ఆర్ అవుతుంది మా. అంటే 15C9 కనుక్కోమంటే 15 - 9 6 అవుతుందా? సో 15C6 15C9 వాల్యూస్ ఒకటే అవుతాయి సాల్వ్ చేసినా కూడా. సో ఎన్సీఆర్ ఈక్వల్స్ టు ఎన్సీ ఎన్ మైనస్ ఆర్. ఓకేనా? ఎన్సీ నాట్ ఈక్వల్స్ టు ఎన్సీఎన్, ఈ రెండు వాల్యూస్ కూడా ఒకటే. నెక్స్ట్ NC1 ఈక్వల్స్ టు ఇందాక చెప్పినట్టే ఎన్ మైనస్ వన్ ఎన్సీ ఎన్ మైనస్ వన్. ఓకేనా? ఇప్పుడు ఏవైనా రెండు కాంబినేషన్స్ ఇలా ఈక్వల్ అయ్యాయి అనుకోండి, ఎన్సీఆర్ ఈక్వల్స్ టు ఎన్సీఎస్ అంటే ఆర్ ఈక్వల్స్ టు ఎస్ అవుతుంది, లేదా ఎన్ ఈక్వల్స్ టు ఆర్ ప్లస్ ఎస్ అవుతుంది. ఇది 2 మార్క్స్ ప్రాబ్లమ్స్లో చాలా ఇంపార్టెంట్ మా మీకు ప్రాబ్లమ్స్లో వస్తుంది. ఎన్సీఆర్ ఈక్వల్స్ టు ఎన్సీఎస్ అయితే ఆర్ ఈక్వల్స్ టు ఎస్ ఆర్ ఎన్ ఈక్వల్స్ టు ఆర్ ప్లస్ ఎస్. ఓకేనా? నెక్స్ట్ దీని యొక్క ప్రూఫ్ మీకు 4 మార్క్స్లో ఇంపార్టెంట్, నేను చెప్తాను. ఇక్కడ చూడండి, ఫార్ములాలా గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లమ్స్లో వాడతాం. ఎన్సీఆర్ మైనస్ వన్ ప్లస్ ఎన్సీఆర్ ఈక్వల్స్ టు ఎన్ ప్లస్ వన్ సిఆర్. ఎక్కడ చూసినట్టుంది కదా, బైనామియల్ థీరంలో మనం ఈ ఫార్ములా యూజ్ చేసాం కదా, ఎన్సీఆర్ ప్లస్ ఎన్సీఆర్ మైనస్ వన్ ఈక్వల్స్ టు ఎన్ ప్లస్ వన్ సిఆర్. గుర్తొచ్చిందా? నెక్స్ట్ చూడండి మా, ఇఫ్ పి థింగ్స్ ఆర్ అలైక్ ఆఫ్ వన్ కైండ్, పి థింగ్స్ అనేవి ఒకలాగున్నాయి, క్యూ థింగ్స్ ఆర్ అలైక్ ఆఫ్ సెకండ్ కైండ్ ఇంకో మోడల్లో ఉన్నాయి, ఆర్ థింగ్స్ ఆర్ అలైక్ ఆఫ్ థర్డ్ కైండ్, దెన్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ ఎ నెంబర్ ఆఫ్ థింగ్స్ అవుట్ ఆఫ్ దిస్ పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఈస్ పి ప్లస్ వన్ ఇంటూ క్యూ ప్లస్ వన్ ఇంటూ ఆర్ ప్లస్ వన్ మైనస్ వన్. ఇది ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? పి అనేవి ఒకలాగా, క్యూ అనేవి ఒకలాగా, ఆర్ అనేవి ఒకలాగా ఉండి దాంట్లో నుంచి ఒకదాన్ని సెలెక్ట్ చేయాలంటే పి ప్లస్ వన్ ఇంటూ క్యూ ప్లస్ వన్ ఇంటూ ఆర్ ప్లస్ వన్ మైనస్ వన్. ఓకేనా? నెక్స్ట్ నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డివైడింగ్ ఎన్ ప్లస్ వన్ ప్లస్ పి థింగ్స్ ఇంటూ 3 గ్రూప్స్ ఎంఎన్పి థింగ్స్ ఈజ్ ఎన్ ప్లస్ పి ఫ్యాక్టోరియల్ బై ఎం ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ పి ఫ్యాక్టోరియల్. ఇవన్నీ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడే చెప్తాను మా. ఇప్పుడు ప్రస్తుతానికి ఫార్ములాస్ లాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డివైడింగ్ ఎంఎన్ థింగ్స్ ఇంటూ ఎం ఈక్వల్ గ్రూప్స్ ఈజ్ ఎంఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ హోల్ పవర్ ఎం ఇంటూ ఎం ఫ్యాక్టోరియల్. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ ఎంఎన్ థింగ్స్ ఈక్వలీ టు ఎం పర్సన్స్, ఇది ఎం ఈక్వల్ గ్రూప్స్ మా. ఇక్కడ ఎం ఈక్వల్ గ్రూప్స్ ఉంటే ఎంఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ హోల్ పవర్ ఎం ఇంటూ ఎం ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఎం పర్సన్స్ ఉంటే, గ్రూప్స్ కాదు పర్సన్స్ ఉంటే, ఎంఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ హోల్ పవర్ ఎం. ఓకేనా? ఈ రెండు ఫార్ములాస్కి డిఫరెన్స్ చూడండి, ఇది ఎం ఈక్వల్ గ్రూప్స్, ఇక్కడ ఎం పర్సన్స్.
ఓకేనమ్మా, ఈ మూడు ఫార్ములాస్ అలాగే గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? తో ఇంట్రొడక్షన్ కంప్లీట్ అయిపోయిందమ్మా. దీంట్లో చెప్పిన ఫార్ములాస్ అన్నీ బాగా నేర్చుకోండి. తర్వాత నెక్స్ట్ వీడియోలో 2 మార్క్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేస్తాను. ఈ ఫార్ములాస్ వస్తేనే మీకు ప్రాబ్లమ్స్ చేయగలరమ్మా, లేకపోతే కష్టమవుతుంది. చాలా సింపుల్ ఫార్ములాస్ కదా, ఫార్ములాస్ కానీ నేర్చుకుంటే చాప్టర్ చాలా ఈజీగా ఉంటుంది, బాగా నేర్చుకోండి. మళ్ళీ కొన్ని ఫార్ములాస్ అనేవి ఎలా వస్తాయనేది ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.